ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బాంబులాగా పేలిన వార్త. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ అది. ఆ డైలాగ్ చుట్టూ మొత్తం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో కూడా మారిపోతుందా అన్న రీతిలో ఒక్కొక్క ఛానల్స్ వాళ్ళు, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ఒక్కొక్క శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు, ఒక్కొక్క వెబ్సైట్స్ వాళ్ళు రకరకాల ప్రిడిక్షన్స్ ఇచ్చారు. ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి విందాము, విన్న తర్వాత చిన్నపాటి విశ్లేషణ సాగుదాం దీంట్లో ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి అని. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. నేను రాజకీయం నుంచి దూరం ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు. ఈ డైలాగ్ చూడండి ఎంత వైబ్రేషన్గా ఉందో. ఇది ఏ సందర్భాన్నిలో దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఇచ్చారనేది ఎక్కడ కూడా డీటెయిల్స్గా లేవు, కానీ బట్ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లోనే ఇది అప్లోడ్ కావడం వల్ల ఖచ్చితంగా ఇది చిరంజీవి గారి డైలాగే. చిరంజీవి గారి కొత్త సినిమా గాడ్ ఫాదర్కి సంబంధించిన డైలాగ్ ఇది. రకరకాల ఆలోచనలు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 15 సెకండ్ డైలాగ్ మీద, 15 సెకండ్ కాదు, ఒక 7 to 8 సెకండ్ డైలాగ్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయంటే, ఒక్కొక్క శాటిలైట్ ఛానల్స్కి ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ వంటకం దొరికినట్టుగా అయిపోయింది. రకరకాల వంటకాలు చేస్తూ ఉన్నారు. ముందుగా ఏ ఛానల్ ఏ రకంగా ప్రిడిక్ట్ చేసింది ఈ డైలాగ్ మీద అని చెప్పి ఒకసారి చూడండి. ముందుగా నా ముందు ల్యాప్టాప్ ఉంది, చిరంజీవి డైలాగ్ అని చెప్పి ఫిల్టర్లో వెళ్ళి ఈరోజు అని చెప్పి కొడితే మొత్తం ఏ ఛానల్స్ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రిడిక్షన్ చేశారని చెప్పి మొత్తం వస్తూ ఉంది. ముందుగా ఈ వార్త బ్రేక్ చేసింది Prime 9 వాళ్ళు చేశారు ఫస్ట్. ఈ డైలాగ్ని వాళ్ళ యొక్క ఊహాగానం ఏంటంటే, మెగాస్టార్ రీఎంట్రీ తమ్ముడి కోసమే, మెగాస్టార్ రీఎంట్రీ తమ్ముడి కోసం, అంటే జనసేన కోసమే ఈయన ఈ డైలాగ్ చెప్పారు. జనసేన కోసం చిరంజీవి పనిచేయబోతున్నారు అనేది వీళ్ళ యొక్క ప్రిడిక్షన్. Prime 9 ఛానల్ ఓనరు ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయనకు గుండెని చిరంజీవి ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు. వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ ఓనర్. బట్ ఎందుకంటే ఈయనకు మనసులో కూడా అభిమానం కాస్త మిగతా ఛానల్స్తో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళ అభిమానం ఇలా చాటుకున్నారు, మెగాస్టార్ రీఎంట్రీ తమ్ముడి కోసమే అని చెప్పి. ఏబిఎన్ వాళ్ళు ఏమిచ్చారంటే పేటినానికి కౌంటర్ చిరంజీవి ఎందుకు ఇస్తారు? చిరంజీవి స్టేచర్ ఎక్కడ, స్థాయి ఎక్కడ? ఆయన మంత్రులకు కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉందా? నేనైతే అనుకోను. అయితే ఒక్కొక్క ఛానల్స్ వాళ్ళు రకరకాల ఊహాగానాలు. ఈ మొత్తం ఆ 7 సెకండ్ డైలాగ్ అమ్మో దీని మీద డిబేట్స్ కూడా నడుస్తున్నాయండి ఏవిఎన్లో. మెగాస్టార్ రాజకీయాలపై ఇంకా మోజు తగ్గలేదా, మెగా కన్ఫ్యూజన్ అని పేరుతో ఏబిఎన్ లైవ్ డిబేట్ స్టార్ట్ అయింది, నడుస్తూ ఉంది లైవ్ డిబేట్ కూడా. దీని మీద ఎన్టీవీ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇది మెయిన్ ఛానల్స్ ఇవి. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అయితే రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. అయితే చిన్నపాటి ఇదేంటంటే, చిరంజీవి డైలాగ్ని చూస్తే నిజంగా అది ప్రస్తుతం రాజకీయ పరిస్థితి మీద ఆయన విసిరిన ఒక డైలాగ్, పంచ్ డైలాగ్ అనుకుంటే, చిరంజీవి కింగ్గా కాదు కింగ్ మేకర్గా రాబోతున్నారు అనేది స్పష్టమవుతుంది. కానీ కింగ్ మేకర్గా రావాలంటే ఎలాగా? ఎవరినో ఒకరిని సీఎంని చేయాలి. ఎవరిని? పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇదే చాలామందికి ఉన్న ప్రిడిక్షన్స్ ఇవన్నీ. కానీ చిరంజీవి మనసు ఎరిగిన వాళ్ళు, మెగా కాంపౌండ్లో కాస్త దగ్గరగా ట్రావెల్ అవుతున్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన విమర్శకులు కూడా చిన్న ఏమాత్రం తప్పు పట్టలేని వ్యక్తిత్వం చిరంజీవి గారిది. అంటే ఒక ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించి, ఇవి గురించి నేను దృష్టి పెట్టని చెప్పట్లేదు. అంటే చాలా వ్యక్తిగతంగా కూడా ఏదైనా సమస్య గురించి మనం వెళ్తే ఆయన పరిష్కరించడానికి ఆయన చూపించే విధానము, ఒక మనిషిని అన్న భుజం తట్టి ప్రోత్సహించే దానికి విధానం మాత్రం చిరంజీవికి చాలామంది రాజకీయాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవం చెప్పండి, చిన్నప్పటి నుంచి ఆయన్ని మనం ఫాలో అవుతూ పెరిగిన వాళ్ళు సినిమాల్లో కూడా. ఎందుకంటే సినిమాల్లో చిరంజీవికి ఫాలో అయ్యేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి, ఆయన డ్యాన్స్ చూసి, ఆయన డైలాగ్ డెలివరీ చూసి, ఆయన ఫైటింగ్ చేసి తీరుని చూసి అది ఫాలో అయ్యేవాళ్ళు ఒక రకంగా అయితే, ఇంకో రకం ఏంటంటే ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఈ రోజు ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని ఇండియన్ ఫిలిం హిస్టరీలో క్రియేట్ చేసుకున్నారంటే దానికి కథ కర్మ క్రియ అంతా చిరంజీవి గారే. ఏ ఒక్కరి గాడ్ ఫాదర్ లేరు ఆయనకు. అంటే ఈరోజు ఒక మనిషిని స్టార్ కావడానికి సో మెనీ అవకాశాలు ఈ రోజుల్లో, ఎందుకంటే మొబైల్ యాక్సెస్ పెరిగిన తర్వాత, యూట్యూబ్ లాంటి ఛానల్స్ వచ్చేసిన తర్వాత, యూట్యూబ్ లాంటి సిమిలర్ ప్లాట్ఫామ్స్ మిగతావి వచ్చిన తర్వాత ఈరోజు స్టార్ ఓవర్నైట్ అవ్వడం చాలా ఈజీ. 1970s 1980s చాలా తక్కువ అవకాశాలు. ఆ అవకాశాల్లో కూడా కొంతమంది రూల్ చేసే పరిస్థితి. ఆ సమయంలో ఆయన ఒక తారలాగా, తార జువ్వలాగా అలా దూసుకుపోయాడంటే అది చిరంజీవి తనకుండే సామర్థ్యం, పూర్తిగా తన సామర్థ్యం. ఒక జీరో స్టేజ్ నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి అప్పర్ పీక్ లెవెల్ చూశారు ఆయన. బట్ ఆయన మనస్తత్వానికి రాజకీయాలు పనికి రావు. ఆయన ఎవరిని విమర్శించలేడు, తిట్టలేడు. ఇదే రాజకీయాల్లో ఆయన సక్సెస్ సాధించకపోవడానికి ఒక కారణం. అయ్యో చిరంజీవి, ఇప్పుడు చిరంజీవి కూడా విలీనమైన తర్వాత అయ్యో పాపం చిరంజీవికి మనస్తత్వానికి ఇవన్నీ విరుద్ధం కదా అని అనుకునేవాళ్ళే కానీ ఇంకో రకంగా అభిప్రాయం చిరంజీవి మీద రాలేదు. మీరు కాడికి గుర్తు చేసుకోండి. అలాంటి చిరంజీవి మళ్ళీ రాజకీయాలకు వస్తారా అంటే, నాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి చిరంజీవి గారితో. అంటే మీకు తెలుసు, యాక్చువల్గా ఆయన అభిమానించే కోట్లాది మందిలో నేను కూడా ఒకరిని. ఇప్పుడు నా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నా గురించి ఆయన పొగిడిన తీరు, 2-3 ప్లాట్ఫామ్స్లో కూడా ఆయన పొగిడిన తీరు చూస్తూ ఉంటే నేను చాలా వెరీ చిన్న మ్యాన్ వేసా ఆర్డర్ మ్యాన్. ఆయన గుర్తుపెట్టుకుని నేను చేసిన స్టోరీస్ కానీ నేను జర్నలిజం గురించి పొగడాడంటే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది. ఒక మనిషిని పొగడాలంటే చిన్న విషయం కాదండి, ఎందుకంటే మనకు ఇది అడ్డం వస్తుంది. కానీ చిరంజీవి అలాంటి కాదు. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రొచ్చు రాజకీయాలకు వస్తారా అనేది ఒక డౌట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారి సపోర్ట్ ఉంటుందా అంటే, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారి సపోర్టు అంటే మీకు నాగబాబు ఇచ్చినంత సపోర్టు చిరంజీవి ఇచ్చి ఉంటే 2019లో ఫలితాలు ఈ విధంగా ఉండేది కాదు, ఖచ్చితంగా ఇలా ఉండేది కాదు. చిరంజీవి ఈరోజు పవన్ కళ్యాణ్కి స్వతహాగా 6.5% ఓట్ బ్యాంక్ వచ్చింది. అదే చిరంజీవి ఊరికే పార్టీ పెట్టి ఇంత 7 months 9 months 7 months 9 months ఆ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ 2009 సంబంధించింది. అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? 18 seats 18%, 2 states. 18% అంటే చిన్న విషయం కాదు కదా స్టేట్లో. ఒకసారి మీరు జిల్లాలు చూసుకుంటే ఎంత ఉంది తెలుసా? విశాఖ జిల్లాలో ఎంత తెలుసా? 2009లో చిరంజీవికి వచ్చింది ప్రజారాజ్యం పార్టీకి 27% ఓట్స్. కాబట్టి మీరు చూసుకోండి, గూగుల్లో వెళ్ళి గూగుల్ చేయండి, నేను చాలా బాగా గుర్తున్నాను అవి. 27 ఓట్ షేర్ వచ్చింది, పర్సెంటేజ్ షేర్. అదే పవన్ కళ్యాణ్కి వచ్చినప్పుడు 9% వచ్చింది లాస్ట్ ఎలక్షన్స్లో విశాఖ జిల్లాలో. ఈస్ట్ గోదావరి ఎంతమంది వెళ్తే తెలుసా? చిరంజీవికి వచ్చింది ప్రజారాజ్యం పార్టీకి 30% ఓట్ బ్యాంక్, 30%. విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో 30% ఓట్ బ్యాంక్ అండి. అందరూ 18% చిరంజీవి అనుకుంటారు. ఈస్ట్ గోదావరిలో 30% ఓట్ బ్యాంకు, వెస్ట్ గోదావరి జిల్లాలో 24% ఓట్ బ్యాంక్ చిరంజీవికి. అది చిరంజీవి స్టామినా అంటే. ఇప్పుడు ఆయన రాజకీయాలు అనేది పూర్తిగా ఆకలింపు చేసుకోకుండా ఒక రైట్ మ్యాన్ రాంగ్ టైంలో ఆ ఛానల్ ఆ పార్టీ లాంచ్ చేశారు కాబట్టి అది అన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ కొంచెం సస్టైన్ చేయగలిగి ఉంటే చిరంజీవి గారు మళ్ళీ సీఎం అయి ఉండేవారు. 2014లో అయినా లేకపోతే 2019లో అయినా. చిరంజీవి అనేది నాటి వ్యక్తి, శక్తి. బట్ మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారా? ఆయనకు ఒక అనుభవం, జీవితకాల అనుభవాన్ని ఆ 1.5 years 2 yearsలో చూసిన తర్వాత మళ్ళీ ఆయన దిగుతారా అనేది ఒక డౌట్. ఇవన్నీ ప్రిడిక్షన్ అండి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఊహించడం అనేది, నేను చెప్పింది జరుగుతుంది అని అనుకోవడం మాత్రం ఏం జరగదు. ఏ రోజుకు రాజకీయం ఆ రోజు కొత్త. కానీ ఈ రోజు సిచ్యువేషన్ని బట్టి నేను ఇలా జరుగుతుందేమో అని విశ్లేషించాను తప్ప రేపు మారిపోవచ్చు. కానీ చిరంజీవి మనస్తత్వం తెలిసింది కాబట్టి ఆయన డైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకపోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా అయినా ఉండొచ్చు. అన్నదమ్ముల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి ఆయన తెలుసు కూడా, ఆయన సపోర్ట్ చేయవచ్చు. కానీ డైరెక్ట్ గురించి చేస్తారా? ఎందుకంటే ఒక చేత్తో ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు బీజేపీతో అధినాయకత్వాన్ని కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా చిరంజీవికి అంత గౌరవం ఇస్తారు. ఆయన గౌరవించని వ్యక్తులు, ఆయనతో సంబంధాలు నేర్పని వ్యక్తులు ఎవరు చెప్పండి? కేసీఆర్, చిరంజీవి గారు అంటే మంచి అభిమానం. అంత అభిమానులు ఉంటే ఈ ఎందుకు ఆయన వాళ్ళకు విరుద్ధంగా వెళ్తారని. అంటే రాజకీయం అంటే ప్రజలు ప్రజాసేవ అదే కాదు కదా, అదొక్కటే కాదు కదా. ఇక్కడ ఎలా ఉండాలంటే ప్రత్యర్థిని టార్గెట్ చేయాలా, గుండెలో గుణపం గుచ్చేలాగా మనం మాట్లాడాలా, అవతల వాళ్ళు అదే స్థాయిలో మాట్లాడితే మనం తీసుకునే పరిస్థితులు మనం ఉండాలా. యుద్ధంలో మన బాణాలు విసరడమే కాదు కదా, అవతల బాణం కూడా మనం వస్తాయి కదా, తగలుతాయి కదా, అది గాయపరుస్తాయి కదా. ఆ గాయాన్ని మనం తట్టుకోలేని పరిస్థితి ఉందా? బట్ చిరంజీవి గారి మనస్తత్వానికి కొంచెం అది కష్టం అనుకుంటా డైజెస్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఆయన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, అన్నింటిలో మంచి చూడాలా, అంత పాజిటివ్గా ఉంటుంది ఆయన మైండ్ సెట్, అంటే గుడ్ మోటివేషన్. ఆయన చిరంజీవి గారితో బ్యూటీ ఎక్కడ అనిపిస్తుంది అంటే, అంటే ప్రసంగాలు వేదికల మీద కాదు, వన్ టు వన్ కూర్చున్న తర్వాత ఆయన చేసే మోటివేషన్ చూసారా, బా రియల్లీ వండర్ సలాం అనిపిస్తుంటుంది ఆయన మాటలు. ఎందుకంటే ఆయన డౌన్ టు ఎర్త్ రావడానికి కారణం ఏంటంటే ఆయన జీరో టు హీరోలాగా అయ్యారు కదా. ఈ జర్నీ గురించి చెప్తూ ఉంటారు ఆయన. ఆ జర్నీ మనం ఆ అనుభవాన్ని ఇప్పుడు చూసుకుంటూ ఉంటే బా రియల్గా ఎంత గొప్పగా ఆ జర్నీని చేశాడనేది అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి అని నాకుండే అభిప్రాయం ఇది. నమస్తే.